తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీన మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి మీడియాకు తెలిపారు. ఆరోగ్యం విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 14వ తేదీన ఇన్ పేషెంట్లకు పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఇక్కడ రామాయంపేట ప్రజలకి, పొలిటికల్ లీడర్ వాళ్ళకి, ఇక్కడ అందరికి మీడియా మిత్రులందరికీ తెలియజేయడం ఏమనగా, మనకి దశాబ్ది ఉత్సవాల భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఆరోగ్య డిపార్ట్మెంట్కి 14 నాడు గవర్నమెంట్ కేటాయించింది. ఆ రోజు దశాబ్ది ఉత్సవాల్లో మనం ఆ రోజు జరుపుకోవాలని డిసైడ్ చేసింది. దానికి మనకి కలెక్టర్ గైడ్లైన్స్ ప్రకారము మా పైన డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ వాళ్ళ ఆదేశాల ప్రకారంగా 14వ తారీఖు నాడు ఏమేం చేయాలో ఇవాళ మనకు కమిషనర్ మేడం వివరించారు. దాని ప్రకారంగా 14వ తారీఖు 10 గంటలకు పెట్టుకుంటున్నాం. ఆ రోజు ఆరోగ్య దినోత్సవం రోజు ముందు ఉన్న ఐపీ పేషెంట్ అంటే హాస్పిటల్లో ఉన్న పేషెంట్ వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, ఇక్కడ డెలివరీ పేషెంట్కి కేసీఆర్ కిట్టు, మూడోది న్యూట్రిషన్ కిట్టు మనకి రాలేదు. కానీ ఆ రోజుకి ఇవాళ సాయంత్రం రేపటి వస్తే న్యూట్రిషన్ కిట్ అనేది 26 వారాల నుంచి 32 వారాల్లో ఉన్న డెలివరీ ప్రెగ్నెన్సీ పేషెంట్ వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బీపీ షుగర్ పేషెంట్ వాళ్ళకి ఎన్సీడీ అని ఒక ట్యాబ్లెట్స్, బీపీ షుగర్ పేషెంట్ ఆ డబ్బాలో ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ పనిచేసిన ఈ 10 సంవత్సరాల కాలంలో కోవిడ్లో ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళకి మనకి లోకల్ బాడీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే వాళ్ళ ఆదేశాల ప్రకారంగా వాళ్ళు సన్మానం చేయాలని ఆ రోజు లిస్టు రెడీ చేస్తున్నాము. ఇది మనకి ఉంటుంది. అయితే అఫీషియల్గా మనకి ఫుడ్ కానీ అది ఓన్లీ నర్సాపూరు మనం మెదక్ వరకే కేటాయించారు. మనకు ఫుడ్ డిస్ట్రిబ్యూషను, తర్వాత కేసీఆర్ కిట్ డిస్ట్రిబ్యూషను, తర్వాత ప్రజలకి గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అవగాహన కల్పించడము,